పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్సివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2023వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వృశ్చిక రాశి వారికి వాస్తవంగా జనవరి 17వ తేదీ నుంచి అర్ధాష్టమ శని మొదలవుతున్నది. అర్ధాష్టమ శనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు, ముళ్ళులాగా ఉచ్చుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే అటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏమీ లేకుండా అనుకూలమైనటువంటి విధంగానే అడుగులు పడుతున్నాయి. కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క సప్తమ స్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. ఎటువంటి పనులు చేస్తున్నప్పటికీ ఆ పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. చక్కటి శుభయోగం ఉంది అని చెప్పవచ్చు. అయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు రాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా తీసుకునేటటువంటి నిర్ణయాలలో సత్ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఒక చిన్న ప్రయత్నం కనుక చేస్తే ఆ ప్రయత్నం మీకు కొండంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఘోరంత ప్రయత్నంతో కొండంత ఆనందాన్ని పొందుతారు. ఇది విశేషమైనటువంటి యోగం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి. మరొకటి ఏమిటంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి రవి రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆకస్మికమైనటువంటి అదృష్టం కూడా ఈ మాసంలో కలిసి వస్తుంది. మీ గురించి ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రతికూలతలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు ఒక శుభవార్త, అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ శుభవార్తలు వినేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. చక్కటి ధనయోగం అనేటటువంటిది కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే చతుర్థ స్థానంలో శని శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శని శుక్రగ్రహాలు చాలా చాలా యోగాన్ని ఇస్తాయి. కారణం ఏమిటంటే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక జరిగితే మానసికమైనటువంటి ఆనందానికి మొట్టమొదటి మెట్టుగా మారుతుంది, ఫస్ట్ స్టెప్గా మారుతుంది. గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మాత్రమే కాకుండా మనస్సులో ఏదైతే చాలా కాలం నుంచి ఇలా జరిగితే బాగుంటుంది అని ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అది జరగటానికి ఈ మాసంలో అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు ఉద్యోగం గురించి లేదా వ్యాపారం గురించి లేదా వివాహం గురించి చాలా కాలం నుంచి, అంటే మీరు కన్నటువంటి కలలు నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఈ మాసంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు చాలా చాలా లాభాన్ని కూడా చేకూరుస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే దీర్ఘకాలికంగా రుణ సమస్యలతో బాధపడుతున్నారో ఆ రుణ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. ఈరోజు మీరు చేసేటటువంటి పని భవిష్యత్తుకు చాలా ఆశాజనకంగా మారుతుంది, అంటే భవిష్యత్తుకు ప్రోత్సాహకరంగా కూడా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కానీ మధ్యలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవాంతరాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించాలి తప్ప పరిస్థితులను దాటి వృశ్చిక రాశి వారు ప్రవర్తించకూడదు.
ఇక్కడ ఈ రాశి వారు ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అనారోగ్యం నుంచి కూడా పూర్తిగా బయటకు వస్తూ ఉంటారు. మరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న 10 రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 3:18 వరకు కొద్దిగా ప్రతికూలమైనటువంటి స్థితి. ఆర్థికంగా రావాలను కొందరు రాలేకపోవటము, చేయాలనుకున్నది చేయలేకపోవటము, అధికమైన శ్రమతో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక 19వ తేదీ మధ్యాహ్నం 3:18 నుంచి 27వ తేదీ రాత్రి అంటే సాయంత్రం 6:37 వరకు మీ ప్రయత్నానికి అసలు దైవ బలం పెరుగుతుందా అనేటటువంటి విధంగా ముందుకు పోతూ ఉంటారు. ఘోరంత ప్రయత్నంతో కొండంత ఫలితాన్ని సాధించేటటువంటి విధంగా ఇక్కడ అడుగులు పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పనులు మీరు ఆపాలన్నా ఆగలేనటువంటి విధంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఇక 27వ తేదీ రాత్రి సాయంత్రం 6:37 నుంచి 29వ తేదీ రాత్రి 2:46 వరకు కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న రోజులు కూడా వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కల్పిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో వారు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుట్లో అర్థాష్టమశని కూడా మొదలైంది కాబట్టి వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలకి అర్థాష్టమశని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. మీ వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం.